అయినా సరే పూజ చేసే సమయంలో పుష్పాలు వినియోగించడం ప్రాచీన కాలం నుంచి ఆచారంగా మారిపోయింది అయితే ఈ పుష్పాలు ఖచ్చితంగా ఎందుకు వినియోగించాలి వాటి వల్ల కలిగే ప్రయోజనాలేంటి అనే విషయాలు చాలామందికి తెలుసుండదు భక్తిపూర్వకంగా పరిశుద్ధమైన మనసుతో ఎవరైతే పుష్పాన్ని గాని పండునుగాని కొంచెం గాని సమర్పిస్తారు అలాంటి వారి భక్తి నైవేద్యాన్ని తృప్తిగా విందారకిస్తానని శ్రీకృష్ణ భగవానుడు గీతలో చెప్పాడు సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే తన అర్చనా విధానంలో పుష్పాలను చేర్చాడంటే భగవతారాధనలో పుష్పాల పాత్ర ఎంత అమోఘమైందో అర్థం చేసుకోవచ్చు అందువల్ల పూజా విధానంలో పుష్పాలు తప్పనిసరైన వస్తువులుగా మారాయి అయితే దేవునికి సమర్పించే పుష్పం ఏదైనా శుచి శుభ్రతతో కూడుకున్నదై ఉండాలి పురిటివారు మైలవారు పుష్పాలను తాకరాదు అలాంటివి పూజకు పనికిరావు అలాగే భూమిపై పడ్డ పుష్పాలు వాసన చూసిన పుష్పాలు కడిగిన పుష్పాలను వాడిపోయినవి ముళ్లుతో కూడుకున్నవి అపరిశుభ్రమైనవి దుర్గంధపూరితమైన పుష్పాల వినియోగం శ్రేయస్కరం కాదని శాస్త్రాలు చెబుతున్నాయి శుచిగా స్నానమాచరించిన తరువాత కోసిన పత్రపుష్పాలని దైవపూజ కార్యక్రమాలకు ఉపయోగించాలి తామర పువ్వులు పువ్వులు జాజులు చామంతి నందివర్ధనములు మందారము నీలాంబరాలు కనకాంబరాలు పారిజాతాలు పద్మాలు మంకెన మునిగోరింట ఎర్రగన్నేరు గరుడవర్ధనం నిత్యమల్లి పుష్పాలు పూజలకు పవిత్రమైనవిగా చెబుతారు జుట్టుముడిలో తులసి దళాన్ని ధరించరాదట సూర్య భగవానుణ్ణి విఘ్నేశ్వరుణ్ణి తెల్ల పుష్పాలతో పూజించాలట విష్ణు భగవానుణ్ణి తులసి దళాలతో శ్రీ మహాలక్ష్మిని తామర పువ్వులతో గాయత్రీ దేవిని మల్లిక పొగడ కుసెమంజరి మందార జిల్లేడు కదంబ పున్నాగ చంపక గరిక పుష్పాలతో పూజించాలట అలాగే శ్రీచక్రాన్ని తామర పువ్వులు తులసీ దళాలు కలువ పూలు జాజి మల్లె ఎర్రగన్నేరు ఎర్ర కలువ పూలు గురువింద పుష్పాలతో పూజించాలి అలాగే మహాశివుణ్ణి మారేడు దళాలతో పూజించడం వల్ల పరమేశ్వరుడు సంతృప్తి చెంది కోరిన వరాలన్నీ నెరవేరుస్తాడంటారు అలాగే పవళమల్లె పుష్పాలతో పూజిస్తే మంచి కోర్కెలు మంచి ఆలోచనలు ఉద్భవిస్తాయట